క్వశ్చన్ నెంబర్ వన్ నాలుగవ ట్వంటీ సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ వారణాసి భారతదేశం ట్వంటీ అధ్యక్షతన నాలుగవ సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం వారణాసిలో ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో సభ్య సభ్యదేశాలు ప్రత్యేక ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుంచి ఎనభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు క్వశ్చన్ నెంబర్ టూ ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్ ఏది ఆన్సర్ విజయవాడ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అత్యధిక ప్లాటినం రేటింగ్తో విజయవాడ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అందించింది పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరచడంలో మరియు ప్రయాణికులకు పర్యావరణ అనుకూలమైన సేవలను అందించినందుకు ఈ అవార్డు ఇస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఆరోగ్య సేవలను అందించడం దీని లక్ష్యం సెప్టెంబర్ పదిహేడు నుంచి ఆయుష్మాన్ భవ అమల్లోకి వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాసా ప్రయోగించిన మోక్సీ విజయవంతంగా ఆక్సిజన్ను ఏ గ్రహం మీద ఉత్పత్తి చేసింది ఆన్సర్ మార్స్ మార్స్ ఆక్సిజన్ ఇన్స్టిట్యూట్ రీసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ విజయవంతంగా మార్స్పై ఆక్సిజన్ ఉత్పత్తి చేసిందని యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకటించింది ఇది ఒక చిన్న కుక్క సుమారు పది గంటల పాటు శ్వాస తీసుకోవడానికి సరిపోయేంత అంటే దాదాపు నూట ఇరవై రెండు గ్రాముల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సర్పంచ్ సంవాద్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సర్పంచ్ సంవాద్ యాప్ను ప్రారంభించారు ఈ యాప్ను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది ఈ యాప్ దేశవ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ ఐదు లక్షల మంది సర్పంచ్లను కనెక్ట్ చేస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారత్లో అత్యధిక ఎలిఫెంట్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ పశ్చిమ బెంగాల్ భారత్లో ఉన్న ఎలిఫెంట్ కారిడార్లపై కేంద్ర పర్యావరణ శాఖ ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం పదహైదు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నాయి ఒక్క పశ్చిమ బెంగాల్లోని అత్యధికంగా ఇరవై ఆరు కారిడార్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారత వైమానిక దళం ఏ సంస్థ నుంచి సి టూ నైన్ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు చేసింది ఆన్సర్ ఎయిర్ బస్ స్పెయిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత వైమానిక దళం ఎయిర్ బస్ సంస్థ నుంచి సి టూ నైన్ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు చేసింది ఐఏఎఫ్ సి టూ నైన్ ఫైవ్ వర్గానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఐదవ జాతీయ వీల్చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు విజేత ఎవరు ఆన్సర్ మహారాష్ట్ర ఐదవ జాతీయ వీల్చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్ర విజయం సాధించింది ఈ టోర్నీని ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ నిర్వహించింది ఈ పోటీల్లో కర్ణాటక బీహార్ జట్లు రెండో మూడో స్థానంలో నిలిచాయి క్వశ్చన్ నెంబర్ నైన్ ఆసియా కప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు ఆన్సర్ రవీంద్ర జడేజా ఆసియా కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రవీంద్ర జడేజా నిలిచాడు ఆసియా కప్ వన్డే ఫార్మెట్లో అత్యధిక వికెట్ల రికార్డ్ ముప్పై వికెట్లు తీసిన శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ పేరు మీద ఉంది రవీంద్ర జడేజా ఇప్పటి వరకు ఇరవై నాలుగు వికెట్లు తీశాడు ఇక ఆఖరు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి భారతదేశంలో ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ సెప్టెంబర్ పద్నాలుగు ఆప్షన్ బి సెప్టెంబర్ పదహైదు ఆప్షన్ సి సెప్టెంబర్ పదహారు ఆప్షన్ డి సెప్టెంబర్ పదిహేడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి